వాల్మీకి బోయా హక్కుల పోరాట సమితి వారి ఎస్టీ జాబితాలలో చేర్చాలని బోయా హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు మీనగా గోపి బోయా అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సమావేశంలో ఆయన మాట్లాడారు. వాల్మీకులను బోయా ఎస్టీ జాబితాలలో చేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. మేధోమదన యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకంటే ముఖ్యమంత్రి హోదాలో పీసీ అధ్యక్షుని హోదాలో ఒకటే మాట చెప్పింది, వాల్మీకి బోయల్ని ఎస్టీ చేస్తా. డాక్టర్ చిల్లప్ప కమిషన్ రిపోర్ట్ను నిర్లక్ష్యం చేసిన కేసీఆర్ బుద్ధి చెప్పే విధంగా నా అడుగు ఉంటుంది, నేను ముఖ్యమంత్రి అయిన మరక్షణమే నా పరిష్కరిస్తా వాల్మీకి బోయలదని. అదే ఒక పద్ధతి విషయాన్ని మీ ద్వారా ముఖ్యమంత్రికి చెప్పే విధంగా మీడియా సమస్యను ఏర్పడడం జరిగింది. రెండోది ఏంటంటే వాల్మీకి బోయలను కి చట్టసభలకు అడుగుపెట్టడానికే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, మీరు పేదలు, మామనాడు జిల్లా బిడ్డలు, ఉమ్మడి జిల్లాల 14 సీట్లు, మీరు నిర్ణయం నాకు అప్పచెప్పండి, నేను గెలుస్తాను, నేను ముఖ్యమంత్రి అవుతాను, మీకు ఒక ఎమ్మెల్సీ ఇస్తాను. సామాజిక న్యాయం చేసి చైర్మన్, అలాగే మండల మహోద్యోగం చైర్మన్, వాడా బోయల న్యాయమైన డిమాండ్ని వెంటనే పరిష్కరించాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. గత ప్రభుత్వము చెల్లప్ప కమిషన్ వేసి బోయల స్థితిగతుల మీద అధ్యయనం చేసి వీళ్ళు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నారు కనుక వీళ్ళను ఎస్టీలలో కలపాలని చెప్పి సిఫార్సులు చేసింది. ఆ సిఫార్సులను ఆమోదిస్తూ అప్పటి ప్రభుత్వము అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తానని చెప్పింది. ఇప్పటివరకు కేంద్రము ఎలాంటి చర్య తీసుకోదు. అలాగే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి, నేను ఒక నల్లమల అడుగుల బిడ్డని, గద్వాలలో ఏముంది, ఆలంపూర్లో ఏముంది, నగర కర్నూలులో ఏముంది, ఉమ్మడి మహబూబ్ నగర్లో ఏముంది అంతా నాకు తెలుసు. బోయలు ఎలాంటి కష్టజీవులు, వాళ్ళని అందరినీ సముచితమైన న్యాయం జరిగే విధంగా వాళ్ళని ఇష్టంలో కలపడానికి నేను ప్రయత్నం చేస్తానన్నాను. సార్, రేవంత్ రెడ్డి సార్, మీరు మాకు ఇచ్చిన మాట ఏంటంటే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మిమ్మల్ని ఎస్టీ జాబితాలో చేరుస్తా అని చెప్పి మాకు చెప్పారు. మేము ఇప్పుడు కూడా అడుగుతున్నది అదే, ఇప్పటికి 100 డేస్ అయిపోయింది. సో మీరు మమ్మల్ని ఎస్టీ జాబితాలో చేర్చి రాబోయే ఎలక్షన్లో కూడా. ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో ప్రచార కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి మాట్లాడుతూ ప్రచార కార్యక్రమాలు బూత్ లెవెల్ వరకు వెళ్లాలని సూచించారు. ప్రతిరోజు ప్రచార అంశాలపై సోషల్ మీడియాలో చర్చ జరిగేలా ప్రణాళిక ఏర్పాటు చేయాలని దిశానిర్దేశం చేశారు. తుక్కుగూడలో 6వ తేదీన జరగబోయే సభలో ప్రచార కార్యక్రమాలలో ఏఐసిసి మేనిఫెస్టో ప్రకటించడం జరుగుతోందని తెలిపారు. వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లల చిన్నారెడ్డి నివాసంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ ఈ వేసవి కాలంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. నీటిని వృధా చేయరాదని జిల్లాలో ఉన్న 7 మండలాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ఉష్ణోగ్రత తీవ్రతలు 42 డిగ్రీలు చేరుకున్నాయని, అందువల్ల వ్యవసాయానికి తాగునీటికి సమస్యగా మారిందన్నారు. మంచినీరు ప్రాధాన్యత. ఇంకా ఒక 2.5 నెలలు మనకి ఎండాకాలం ఉంటుంది కాబట్టి అటువంటి సమయంలో మనం కనుక నీళ్ళు సప్లై చేయకపోతే మన పరిస్థితి ఇలా కర్ణాటకలో, బెంగళూరులో ఏమాదిరి ఇబ్బంది పడుతున్నారు ప్రజలు, అదే పరిస్థితి మనకు వస్తుంది. ఆ పరిస్థితి మేము రానియం. మనకు పంట ఎండిపోతే మనం ఎన్యూమరేట్ చేయించి వ్యవసాయ అధికారులతో నష్టపరిహారం ఇద్దాం, కానీ ఇలా నీళ్ళు వదిలితే ఆ కాలువనే సగం తాగిపోతుంది, ఎవాపరేషన్ లాసెస్ ఎక్కువగా ఉంటాయి అనేటువంటి మాట చెప్పి ఇలా రైతులను సాటిస్ఫై చేయలేకపోతా ఉన్నాం. కేవలం మంచినీరు అందించాలనేటువంటి ప్రధాన ఉద్దేశం తప్ప ఇంకోటి కాదు. అంటే ప్రభుత్వం మాత్రం చాలా దృఢమైనటువంటి డిసిషన్ తీసుకొని ఉంది, ఎట్టి పరిస్థితుల్లో మంచినీటి కొరత తెలంగాణలో రావద్దు, పట్టణాల్లో కానీ లేకపోతే మన మండల హెడ్ క్వార్టర్లో కానీ, గ్రామాల్లో కానీ, తాండాల్లో కానీ, మనకు దళిత హ్యాబిటేషన్స్లో కానీ ఎక్కడ కూడా రావద్దనేటువంటి ఆలోచనతోనే ప్రభుత్వం ఉందనేటువంటి మాట కూడా నేను సవినియోగం చేస్తున్నాను. దాని తర్వాత మేము కూడా
ప్రతి నిత్య ప్రతి దినం కూడా ఒక దినం తప్పించి ఒక దినము కలెక్టర్ గారితో మాకు ఎక్కడైనా ఊర్లో మంచినీళ్ళకి ఇబ్బంది వస్తుందంటే వారితో చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రభుత్వం కలెక్టర్స్కు నిధులు మంజూరు చేసినది. మీరు సాధ్యమైనంత వరకు ఎవరైనా రైతులు కనుక